దగ్గర మతకాలంలో 190 మాటలు వచ్చినాయి, రాలే, మనం చూడలేదు, మనం అంత సాక్షరం కాదా? మేము కంట్రోల్ చేసినప్పుడు ఆరేళ్ళ నుంచి ఎప్పుడు సీమ చిట్టుకోమంటలేదు. గబ్బాయిలో తిక్కమండ కొడుకులు దానుకున్నారు, ఇద్దరు ముగ్గురు దానుకున్నారు. దానికి పెద్ద సోషల్ మీడియా, దానికి వీడియోలో పెట్టి చూపించుడు, మనం చూపించు కదా, ఇదా ఈ దీని మీద ఓట్ల శవాలక్కడ పేరాడేరుకున్నట్టు. ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి, మేలు చేయాలి, పేదల కడుపు నింపాలి, నీళ్లతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి, అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలి దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్లో పోయిన దాని వాల్యూ కాదా? మేము హిందూ ముస్లిం ఇప్పుడు విపత్తులు అయితే కదా నీగా గబే బొమ్మలు కదా దిక్కుమాలను సోషల్ మీడియా పెడతారు ఒకటేదో. ఆ క్రైస్తవులు క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు, ఇక ఇదే సమస్యన. అదే దంత పెట్టి మన ఎలక్షన్ల దుర్మార్గమైన ప్రచారం. అసదుద్దీన్ గడ్డం కొరికిచ్చారు నాకు అత్తరాట ఆయన. ఇది అవ పద్ధతి నాకు అర్థం కదా. ఇదో ఎంపీ మాట్లాడే మా, ఇదో జాతీయ పార్టీ ముఖ్యమంత్రి ముక్కు పోతారా? ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్, మోరల్ వాల్యూస్? కోద్దామా? కోసలేశ్వరు చేస్తే మరి మేము నలుపు చేతలు నశంలో రారు. మా క్యాడరే 60 లక్షలు, మాకు పడ్డ ఓటు ఇవ్వాలి ఆల్మోస్ట్ 52%. నీ పడ్డ పర్సెంట్ ఎంత, నీ బతికెంత, నీ కథ ఎంత? ఇదేనా మాట్లాడు మాట్లాడితే గది గదే పాలిక ముక్కులు కోసుడు, గదే విధానం అనుకుంటే మరి మేము కోసుడు పెడితే ఉంటావాను? అది పద్ధతేనా? అది గీ చిల్లర గీ బిటి మీద గీ టెంప్టేషన్ పోయింది కదా మొన్న. ఏమైంది? ఓయి ఆకాశం అంతా రామ మందిర్ కడతాం, ఇది కడతాం, అది కడతాం అని జార్ఖండ్ నరక ఆయన లెంకరపడ్డది. ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా, ఓడినక ఓటి వరుసవాటి పోతుంది. రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఎత్తారని చెప్తాను ఢిల్లీలో. పిచ్చోని అడితే కూడా ఎందుకు తెచ్చుకుంటున్న పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్లో? అందుకే మేము అంటున్నాం, దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం. మనం చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా, నచ్చలేవా, మంచింది, దాన్ని తప్పుపోతున్నామా సవరించుకోవాలి. ఎవరి కోసం ఉన్నామండి మనం? ఏదో మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం, దానిపై ఫార్స్ ప్రెస్టేజ్ ఎందుకు మనకు నాకు అర్థం కాదు డెమోక్రసీలో. కాబట్టి వీఆర్ సెక్యులర్, విల్ కంటిన్యూ టు బి సెక్యులర్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం. దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను. ఇది తెలంగాణలో కూడా ఇప్పుడు మంచిగానే పిల్లలంతా పనిచేస్తున్న మంచిగా ఉంది, అన్ని మంచి కుసపడి ఉన్నాయి. 3-4 ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి ఎట్లా అవుతాయి? అంత 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 పోవాల్సి వస్తే దేశం గురించి కూడా బయలుదేరారు కేసీఆర్, ఆగేది కూడా ఏం లేదు. అంత అవసరం అనుకుంటే అంత అంత భయపడము, భయపడి ఉండము. నేనేమన్నా అంటే తెలంగాణ సాధించేప్పుడు గిట్నే అడిగితే చెప్పిన ముంతపురు కూడా ముద్దించుకుంటాను. ఒక కాజ్ కోసం పనిచేయాల్సినప్పుడు కుక్క నక్క ఎల్లే మళ్ళీ అందరం కలిసి పనిచేస్తాను. ఏమన్నా సందర్భం వస్తే మరి లడాయి కొనండి, ఎవరుతున్నా కాదు, ఏం చేస్తాం? కొట్టాడు జరగాలనుకో ఏం చేయాలా? ఈ విషయంలో అంటే అన్ని విషయాలు కాకపోతే ఈ విషయంలో భావసారిపోతున్న వాళ్ళందరూ కలుస్తారు, మాట్లాడతారు, ఒక వేదిక వస్తారు. ఏముందా నాడే బిగ్ ఇష్యూ. నేనేమంటున్నా, ముస్లిం అనే ముచ్చట ఎందుకు వస్తుందండి ఈ ధమాకుంటే? ఒక ముచ్చట చెప్తుంది, బయటికి వెళ్ళి వచ్చిన దబన వచ్చిన హిందువుకి వేరే ట్రీట్మెంట్, ముస్లింకి వేరే ట్రీట్మెంటా?